ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నంది అవార్డులు మనకు గత కొన్ని సంవత్సరాలుగా మనకు అసలు దాని ఊసులేదు. ఇప్పుడు ఆ నంది అవార్డులకి పేరు మార్చారు గద్దర్ అవార్డ్స్ అని. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు మార్చాల్సి వచ్చింది అనుకుంటున్నారు? తప్పేముంది, ఏం గద్దర్ అది కాదు, గద్దర్ రచయిత కాదా గద్దర్ గారు? గద్దర్ గారు మొత్తం టోటల్గా ఒక కళాకారుడు కాదా? గద్దర్ ఒక ఆర్టిస్ట్ కాదా? అంటే ఆయన ఎస్సీ కింద చూస్తున్నారా మీరు? ఓకే, అంటే మీరు మీ ఆలోచన ఏంటి? మీరు అంటే ఎందుకు మౌనం? మౌనం ఎందుకు? మీ దేనికి అంగీకారం? సరే, ఇప్పుడు దానికి నంది అవార్డ ఏ అవార్డ? గద్దర్ గారు అంటే ఆయన ఒక కళాకారుడు, ఒక ఆర్టిస్ట్, అలాంటి పెద్ద వ్యక్తి, కొన్ని లక్షల మందికి ఆరాధ్య దైవం కాబట్టి ఆయన గద్దర్ గారు అవార్డులను పెట్టారు. తప్పులేదు, దానికి మీరందరూ కూడా ఎందుకు మీరు దానికి ఓ మంచి పరిణామం అని దిల్రాజు గారు చెప్పలేకపోతున్నారు, మంచి పరిణామం అని దామోదర్ ప్రసాద్ గారు చెప్పలేకపోతున్నారు, మంచి పరిణామం అని ప్రసన్న కుమార్ గారు చెప్పలేకపోతున్నారు, పోన్ చిరంజీవి గారు, ఇంకొకరు ఇది చాలా మంచి పరిణామం, ఇలాగ అవార్డులు మార్చేందుకు ఒక్క ఇంటర్వ్యూ ఒక్కళ్ళు కూడా పోస్ట్ నేను చూడలే కదా. అంటే అదే అగ్రకులాల్లో పెడితే ఇమ్మీడియట్లీ చాలా మంచి పరిణామం, సూపర్ 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 అని మొత్తం ఒకరు ఫీట్లు వేసేస్తారు. అంటే విభజించు పాలించు మీ దాంట్లోనే ఉంటుంది, తప్పు కదా. ఆయన కళను చూడండి, ఆయన కళల తత్వాన్ని చూడండి, ఆయన సేవలు చూడండి, ఆయనకి గవర్నమెంట్ ఇచ్చిన గుర్తింపు చూడండి. రేవంత్ రెడ్డి గారు చేసిన పని మంచి పని, అలాంటి పనిని మనం అందరం ఆదరించాలి, అలాంటిది మనం స్వాగతించాలి. కానీ మీరు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదేమో. ఇది కరెక్ట్గా సినిమా ఫీల్డ్లో ఇప్పటిదాకా కూడా దాని మీద రెస్పాన్స్ అవ్వకపోవడం ఇస్ నాట్ కరెక్ట్. ఇది రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకోరా? మళ్ళా స్వాగతం పలికి మళ్ళా ఆరిడ్లని మరి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి అగ్రకులంలో కూర్చోబెట్టి చేస్తారా అనేది రేవంత్ రెడ్డి గారికి వదిలేస్తారు. అసలు ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతుంది సినిమా ఇండస్ట్రీ కానీ ఇప్పుడు పెద్దలు, సినిమా పెద్దలు కానీ? ఆయన అగ్రకులం కాదు కాబట్టి అంతే అంటారు. ఒకటే స్టేట్మెంట్, రెండే స్టేట్మెంట్, ఒకటే స్టేట్మెంట్ ఇది కాదని చెప్పానండి వాళ్ళని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడు ఎప్పుడో ఉన్నారు కానీ ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వస్తే కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రుచించదు వీళ్ళకి. అలాంటి వ్యక్తులు ఉన్నారు సినిమా ఫీల్డ్. ఓకే, అలా నేను అంటాను కాబట్టి నేను అంటే పడకపోవచ్చు. నేను అగ్రకులం వాడిని, నేను ఓసీనే, కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో ఎక్కువగా వాళ్ళ అనుబంధం ఉంటుంది, వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి, నేను ఆ పోరాటం నాకు తెలుసు కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళన్నీ కూడా వాళ్ళతో పాటు ఉంటా. ఈరోజు కులం లేదు, మతం లేదు, మనకి ఏవి లేవు, అన్నీ మనకు అందరం అక్క చెల్లెలువే, అన్నదమ్ములవే, మనందరూ ఒకటే కులం, ఒకటే మతం, సినిమా కులం అని మన అన్ని మాటలు చెప్తామే. ఈరోజు మరి ఒక్కరు కూడా నేను ఒక ఫీట్ చోళ్ళ చూస్తున్నా వెయిటింగ్, గద్దర్ గారి కోసం పాపం ఒక్కలైనా చాలా మంచి పరిణామం సూపర్ అని చెప్తా అంటారేమో అని. మీకు ఇంకొక షాకింగ్ న్యూస్ తెలుసో లేదో, రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆయన అంత అనౌన్స్ చేసేటప్పుడు బట్టి విక్రమార్కర్ గారు వచ్చి కౌలుగించుకున్నారు తప్ప తక్కువలతో కొంతమంది షాకింగ్లో ఉన్నారు అక్కడ. అది మీరు అబ్జర్వ్ చేశారో లేదో? నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఇంత వివక్ష నడుస్తుంది సినిమా ఫీల్డ్లో కూడా, ఇంతే వివక్ష నడుస్తుంది. ఇది నేను బరాబర్ నేను చెప్తా, దాంట్లో నో డౌట్. ఇలా వాస్తవం వాస్తవం కాకపోతే దిల్రాజు గారు వెంటనే పెట్టాలి. మంచి పరిణామం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక కార్యక్రమం, సూపర్ కార్యక్రమం అని చెప్పచ్చు. ఏం ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ గారు మంచి పరిణామం ఏది చెప్పలే? వాళ్ళకే అవసరం లేదు, అగ్రకులమే కావాలి. ఓట్లకు మాత్రం ఎస్సీ ఎస్టీ బీనాటి మైనార్టీ కావాలి. ఆ రోజు గద్దర్ గారిని వాడుకోవడం కోసం కావాలి. ఇవి కేసీఆర్ గారికి పడదు, అందరూ దొరల పాలనే. ఆ దొరల పాలనలో ఈ సినిమా వాళ్ళు కూడా దొరలే అందరూ. మనమేం తక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, తక్కువేం తినలేదు, అందరూ దొరలే. కనుక మీ ఇప్పుడు క్యాస్ట్లు కూడా తెలుసుకొని దూరంగా కూర్చున్న రకాలు ఉన్నాయి కొన్ని, ఇంకా పేర్లన్నీ వద్దు కానీ అంతే. అందుకని చెప్తున్నాను ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. కనుక అలాంటి ఆయన మనం గౌరవించుకోకపోతే అంతకన్నా అవమానకరం ఉండదు. ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆయనకు అభినందనలు. ఆయన గద్దర్ గారిని గుర్తించారు. సరే, ఇప్పుడు మనం బండ్ల గణేష్ విషయానికి వస్తే ఆయన ఎప్పుడు వార్తల్లో ఉండే వ్యక్తి, ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పేసి ఈరోజు పెట్టారు అర్జీ.
మరి ఈయన ఎలా ఉండబోతుంది, అంటే గెలుస్తారంటారా, అంటే ఒదగగలుగుతారా ఈ రాజకీయాల్లో, అంటే ఎప్పటి నుంచో? కేపాలను చూసారు మీరు? చూసు, కేపాలు మాట్లాడుతున్నాడు కదా, రోజుకి సీఎంఏగా, ఇక్కడ సీఎం అక్కడ సీఎం పిఎం, మీకు డైలాగ్ ఏమైనా మారుతుందా? మారదు, అవునా కదా, బండ్లు కానీ అయితే అంతే. ఆయన కామెడీ కింగ్, ఈయన కామెడీ కింగ్, దాంట్లో ఏముంటుంది? ఆయనకి ఎంపీ సీట్ వచ్చినప్పుడు మాట, ఇప్పుడు ఒకసారి పేక్ కోసుకుంటాను అంటాడు. ఒక్కడు మాత్రం ఒక పార్టీకి రాజీనామా చేశాను అంటాడు, ఓ పార్టీ నా సంబంధం లేదు, ఈ పార్టీ వస్తే ఈ పార్టీలో నేను ఉన్నాను అంటాడు. మొన్నటి దాకా కేసీఆర్ గారు సూపర్ అన్నాడు, కేటీఆర్ గారు సూపర్ అన్నాడు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు నా ప్రాణం అంటాడు, అక్కడ చంద్రబాబు నా ప్రాణం అంటాడు, జగన్మోహన్ రెడ్డి నా దేవుడు అంటాడు. అంటే ఏది దేవుడో ఏది ఏమిటో తెలియదు. చంద్రబాబు గారు జైల్లో ఉంటే నేను అన్నం కూడా తినలేదు అంటాడు. ఇది సోషల్ మీడియాకి పనికొస్తుంది, సోషల్ మీడియా వ్యూవర్స్ ఆ గంట వినటానికి ఆ గంట మాట్లాడుకోవడానికి చేస్తారు. మీద కేపాల్ గారు చూస్తే కొన్ని లక్షల మంది వ్యూవర్స్ వస్తారు, ఆయనకి ఓట్లు మాత్రం 1500 పడ్డాయి. అంటే కొన్ని లక్షల మంది చూస్తారు. దానికి కేటీఆర్ గారు ఒక సామి చెప్పాడు, మనం బాగా స్ట్రెస్లో ఉండేటప్పుడు, బాగా కోపంలో ఉండేటప్పుడు, బాధలో ఉండేటప్పుడు కేపాల్కి 4 చూస్తే సరిపోతుంది, మొత్తం స్ట్రెస్ అంతా తీపే నవ్వుకుంటాం అని అంటాడు. అంటే ఆయన కామెడీ కింగ్గా పెట్టారు, ఆయన చాలా పెద్ద వ్యక్తి. అవును, మామూలు వ్యక్తి, ఆయన చెప్పినవన్నీ నిజాలే, అబద్ధాలు కావు, కానీ జనాలు అలా పెట్టారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారు యాంకర్గా, మీకోసం నేను మీతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి? మా రవిప్రకాష్ గారు తెలుసు, మీకు పలానా రవిప్రకాష్ గారితో మాట్లాడుతూ, మా రవిప్రకాష్ గారి కోసం మాట్లాడితే తెలుస్తుంది, లేదా మా స్వప్న కోసం మాట్లాడితే తెలుస్తుంది, లేదా రజనీకాంత్ గారితో మాట్లాడితే తెలుస్తుంది. బిల్ క్లింటన్ గారికి, మీ బిల్ క్లింటన్ గారితో మాట్లాడనుకో, బిల్ క్లింటన్ గారు లేకపోతే నేను ఎల్లరి క్లింటన్ ఎవరితో మాట్లాడాలనుకోవచ్చు, వాళ్ళ కోసం మీకు చెప్పాననుకో, సార్ మా అలాగే యాంకరింగ్ చేస్తారు వాళ్ళు కూడా అని అంటారు. ఇస్ రైట్? ఆటో వాడి దగ్గరికి వెళ్ళి ఓ పలానా పలానా దేశంలో పలానా పలానా అంటే, సార్ ఆయన కూడా మనలాగా ఆటో వేస్తాడు ఆ దేశంలో అంటాడు. అంటే ఏది ఎక్కడ మాట్లాడాలో అదే అక్కడ మాట్లాడాలి, మన స్థాయి ఏంటి అది. అందుకని అంటారు ఎదుటి వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు ఆ పెద్ద ఎస్ నిజంగా తెలిసిన ఆయన, అందరికీ తెలుసు ఆయన, అందరికి ప్రపంచంలో ఆయనకి అందరికీ పరిచయం వస్తుండే, కానీ అక్కడ చెప్పే విధానం అనేది అవి మోడీ గారి దగ్గరికి చెప్తే వింటారు, ఆయన లెవెల్ అక్కడ ఉంటుంది నో డౌట్. కానీ ఇక్కడికి వచ్చి మనం మాట చెప్తే వినరు కదా. ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఒక నేను స్లమ్ నుంచి వచ్చాను, ఒక స్లమ్లోకి వచ్చి నటుకుమార్ టిఫిన్ తేమని అన్నాం అనుకో, కింద మీద చూస్తే నటుకుమార్ ఇక్కడ టిఫిన్ చేయడం ఏంటంటారు. కానీ అది మనకి ఇష్టం, కానీ అవతల వాళ్ళు నమ్మరు. అక్కడ ఉన్న స్లమ్ ఏరియాలోకి వచ్చి నేను పలానా ఇలాగా నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అన్నారు అనుకో, వాళ్ళు ఏమంటారు? వాళ్ళు వాళ్ళ తగ్గట్టు వాళ్ళు మాట్లాడతారు, ఏదేమైనా సరే. అంతే అంటే మనం అదే మనం బండ్ల గణేష్ కూడా బండ్ల గణేష్ ఎందుకు ఇట్లా ఒక మాట మీద ఉండరు? తప్పేముంది, ఆయన మాట మీద ఉంటాను మీకేం ఒట్టేశాడా? అది కాదు, ఒట్టేశాడు మీకేం మాట మీద ఉంటాను ఈయన, ఆయన ఏం లేదు. ఇప్పుడు బుత్తమాన్తో సపోర్ట్ ఉన్నాడు, ఇప్పుడు రేవతంతో సపోర్ట్ ఉంటాడు, మళ్ళీ రేపు రేవతన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు కానీ మళ్ళీ అయిపోతే ఇంకో పార్టీ ఉంటే ఇంకో పార్టీ కాదు. ఆయన ఎట్టుంటే అటు సపోర్ట్ ఉంటాడు, దాంట్లో తప్పేం లేదు. ఓకే సార్, ఇప్పుడు మనం కొరటాల శివ బిజినెస్ శ్రీమంతుడు మూవీ దాని గురించి మాట్లాడుకుంటే, అది మూవీ కాపీ, అది నా స్టోరీ అని చెప్పేసి శరత్ చంద్ర అనే రచయిత అన్నారు, అండ్ దాన్ని సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్తామని చెప్పేసి కూడా వస్తున్నాయి వార్తలు. అంటే ఎంత అంటే కాపీ కొట్టడం ఇదంతా నిజమంటారా? కొట్టే ఎందుకంటే నా దాదాపు ఒక 6 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చింది అది, 5-6 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం వస్తే నేను మాట్లాడాను ఆ ప్రొడ్యూసర్లతో కూడా, మధ్యవర్తులతో మాట్లాడితే ఎందుకు కూర్చొని సెటిల్ చేసుకోండి, పాప మాకు కష్టం ఉంది కదా, అది బాధ ఉంది, ఆ పేరు ఏదో ఇడవో లేకపోతే ఇంకోటి ఏదో ఇస్తే అమౌంట్ ఏదో ఎంతో కొంత వాళ్ళు అడుగుతుంది చాలా తక్కువ, పాప ఇప్పటికే కోర్టులో ఆల్రెడీ నోటీసు కూడా పంపించారు మీకు అని అడిగితే వాళ్ళు ఎంత దాకా వెళ్ళినా పర్లేదు ఐ డోంట్ కేర్ అని చెప్పేసి ఒక కొంచెం ఆగ్రహంతోనే మాట్లాడారు. పట్టుదలతో ఉంటున్నారా? పట్టుదల ఏం లేదు, ఆగ్రహం. ఎందుకు ఇప్పుడు దాకా మీకు చెప్పే కదా, ఆగ్రహం అంటే ఆగ్రహం అంటే లేనివాడి దగ్గర ఉన్నవాడు ఆగ్రహం అంటారు కదా, నా అంతటోడు లేడు అన్నాడు ఆ చర్య చూపించింది, నా అంతటోడు లేడు అంటే కింద పడతాడు. మొన్న నేను ఒకటే చెప్పా, ఈరోజు దిల్రాజు బలవంతుడు అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు బలవంతుడే సునీల్ కూడా, కానీ ప్రపంచానికి బలవంతుడు ఎవరు? హనుమంతుడు. కనుక ఈరోజు బలవంతుడు అవ్వచ్చు, రేపు ఆయన చూసుకుంటాడు అన్న ఎవరు చూసుకున్నారు, ఎవరు గెలిచారు ఆఖరికి?
ఎవరు గెలిచారు? హనుమంతుడు గారు. ఓటమి ఎవరు పొందారు? అవమానం ఎవరు పొందారు కదా? ఆగ్రహం చెందిన వాడు కూడా, ఎదుటి వాడిని చులకనగా చూసిన వాడు కూడా, ఎరుకిన వాడు చీపుగా చూసిన వాడు కూడా ఎప్పటికైనా తల దించక తప్పదు, రోడ్డు మీదకి రాక తప్పదు. ఇది చరిత్ర చెప్తుంది. కోర్టుకి కూడా వెళ్ళిండ్రు, చరిత్ర చెప్తుంది.